ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 6వ శనివారము. మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, బోధకుల మగు మనము ఇతరుల కంటే తీవ్రముగా న్యాయ విచారణకు గురి అగుదమని మీకు తెలియను కదా. కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు. మనము అందరమును పెక్కు తప్పులు చేయుచునే ఉందుము. ఎన్నడును తన మాటల యందు తప్పు చేయని వాడు పరిపూర్ణుడే. అట్టివాడు తన శరీరమును అదుపులో ఉంచుకొనగల వ్యక్తి. గుర్రములు మనకు లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతుము. అప్పుడే ఆ గుర్రములను మనము అదుపులో ఉంచగలము. అట్లే ఒక ఓడ ఉన్నదు అనుకొనుడు. అది పెద్దదే కావచ్చు. అది పెనుగాలికి కొట్టుకొని పోవుచున్నను ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోవును. మన నాలుక విషయమునను ఇంతే. అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగడుకొనుట ఎందు అది దిట్టాం. ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమైన అడవినైనను తగలబెట్టును. నాలుక నిప్పు వంటిది. అది ఒక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరమునంతను మలినము చేయును. మన జీవితము సర్వస్యమునకు అది నిప్పు పెట్టును. దానికి ఆ అగ్నిజ్వాల నరకము నుండియే ప్రాప్తించును. మానవుడు జీవకోటినంతటినీ మచ్చిక ఒనర్చుకొనగలడు. ఇంతకు పూర్వమే మచ్చిక ఒనర్చుకొనెను. పశుపక్ష్యాదులు భూచర జలచరములు వానికి లోబడినవే. కాని నాలుకను లోబరుచుకొనిన మానవుడు ఎవ్వడునూ లేడు. అది విశ్రమింపని చెడుగు, ఘోర విషపూరితము. మన ప్రభువును పితయగు దేవుని స్తుతింతుము. కాని ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మన తోటి మానవులను అదే నోటితో శపింపకుము. ఆశీర్వచనమును శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా? సోదరులారా, ఇట్లు జరుగరాదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 2వ వచనము నుండి 13వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్యరూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకులియు చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. పేతురుకు నోట మాట రాలేదు. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘముల నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి పునరుత్థానముగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను.
ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. పిమ్మటవారు ఏలియా ముందుగా రావలియునని ధర్మశాస్త్ర బోధకులు ఏలా చెప్పుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన, అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే. అయినను మనుషికుమారుడు అనేక శ్రమలను అనుభవించి తృణీకరింపబడినని వ్రాయబడియున్నదేలా? ముందు వ్రాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చియున్నాడు. కాని ప్రజలు అతని ఎడల తమకు ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.